సంబంధించి వకీల్ సాహెబ్‌కి సంబంధించి కన్క్లూడ్ చేద్దాం. గోవిందర్ గారు ఒక రిషో నాగేంద్ర గారు ఏదో ఫైనల్ క్వశ్చన్ అడుగుతారా? నాగేంద్ర గారు మీ క్వశ్చన్ ఏంటి? అలానే రాబోయే సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి వరుసగా రేపు ఒక 9 సినిమాల వరకు వస్తాయి. ఏడాది కనీసం 3 సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి ప్రభుత్వంతో ఇలాంటి ఫ్రిక్షన్ వస్తుంది అనుకుంటారా, లేదంటే తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎలాంటి వచ్చినటువంటి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు గోవిందరెడ్డి సార్కు ఒక నేను ఒక్క నిమిషం మాట్లాడతా. కేశవ్ గారు సారు సారు ఉన్న పార్టీ క్రూషియల్, కానీ సార్ చాలా సౌమ్యుడు సార్, చెప్పలేకున్నాడు ఆన్సర్ అంతే. ఇంకా దానికి మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారిని చెడ్డగా చూపించడానికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇదే అని చూపించడానికి కూడా కొన్ని ఛానళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి కేశవ్ గారి. చాలా బాధగా ఉంది. ఎలా అంటే, ఎక్కడో బయట జరిగినటువంటి సంఘటనలు చూడు అభిమానులు తాగి పొడుచుకున్నారు అని కొన్ని పత్రికలు వస్తున్నాయి సార్. నిజంగా ఇది చాలా దారుణం సార్, అటువంటి వార్తలను ఖండించండి సార్. మాకు బాధేస్తుంది, మా అభిమానులు. ఒకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లేదా మెగా అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు అనేంతగా తీర్చిదిద్దిన హీరోలు సార్ వాళ్ళు. ఈరోజు రక్తదానం, నేత్రదానం, అవతల తెలంగాణ గవర్నమెంట్ లో ప్లాస్మా దానం అడిగినా ఇచ్చినటువంటి వ్యక్తులు. నిన్నటికి నిన్న కేశవ్ గారు అక్కడ ఒక థియేటర్ దగ్గర ఒక మొత్తం గుమికూడిపోయి బ్లాక్ అయిపోయింది సార్. ఎక్కడ ఒక చిన్న సౌండ్ వినపడింది, అంబులెన్స్ సౌండ్. మా దగ్గర వీడియో ఉంది, పంపుతాను మీకు. మా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులే ట్రాఫిక్ పోలీసులై ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 మినిట్ లో ఆ అంబులెన్స్ ను పంపించారు సార్. అంత గొప్ప మనసున్న అభిమానులు మీరు క్రూషియల్ గా అక్కడ వాళ్ళు ఒక వాళ్ళు ఏదో ఒక హిస్టీరియాలో ఉన్నారని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకుడికి చెడ్డ పేరు రావాలని, లేదంటే మా అభిమానులకి రావాలని ఎన్నెన్నో ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.